హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీదేవి స్టైల్ మా ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఈరోజు ఒక చిన్న వ్లాగ్ చూపిస్తాను సో ఇది చూడండి ఇక్కడ మా ఇంట్లో పూచిన బ్రహ్మ కమలాలు ప్రతి సంవత్సరం జూన్ జూలైలలో పూస్తాయి చాలా బాగుంటాయి సంవత్సరానికి ఒక్కసారి పూస్తాయి ఈ పూలు స్మెల్ కూడా చాలా బాగుంటాయి అది నైట్ టెన్ తర్వాతనే పూస్తాయి అంతవరకు మనము వెయిట్ చేసి వాటిని అవి పూచిన డేటు చూడాలి అప్పుడు కట్ చేసి దేవునికి పెట్టుకోవాలి సో చాలా బాగున్నాయి ప్రతి సంవత్సరం మా ఇంట్లో ఒక పది పదహైదు దాకా పూస్తాయి ఈసారి కొన్ని మిస్ అయ్యాము మేము మర్చిపోయాము సో ఇవి ఇప్పుడు ఇంకా ఇక్కడ చూడండి ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సేమియా ఉప్మా చేస్తున్నాను సో ఇవి చూసేదానికి ఇట్లా ముద్దగా ఉంది కదా కానీ దీనికి ఇవి పొడి పొడిగా రావాలంటే ఒక చిన్న టిప్ మీరు సేమియా వన్ గ్లాస్ సేమియా వేస్తే వన్ గ్లాస్ వాటర్ వేయాలి అప్పుడే చిన్నగా పొడి పొడిగా వస్తుంది సేమియా చాలా బాగుంటుంది మా పిల్లలకి పొడి పొడిగానే ఇష్టము అందుకనేసి ఇది ఉడికేటప్పుడు అట్లా ముద్దగా కనిపిస్తుంది తర్వాత చల్లారిన తర్వాత బాగా పొడి పొడిగా అవుతుంది సో మీకు ఇంకా మరీ పొడిగా ఉంది అనిపిస్తే ఇంకొక హాఫ్ గ్లాస్ ఎక్స్ట్రా వాటర్ వేసుకోవచ్చు వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వేయొచ్చు చాలా బాగా పొడిగా వస్తుంది కొంచెం డ్రై అయిన తర్వాత చూడండి కొంచెం ఇప్పుడు కొద్దిగా వాటర్ అంతా ఇమిరిపోయాయి సో పొడిగా అయింది ఇంకా కొంచెం చల్లారిన తర్వాత ఇంకా పొడి పొడి పొడిగా ఉంటుంది ఉప్మా వెజిటబుల్స్ అన్నీ వేసాను వెజిటబుల్స్ సేమియా బాత్ అంటారు సో ఇది మీరు కూడా ట్రై చేయొచ్చు అంటే చాలామందికి తెలిసే ఉంటుంది నేను సింపుల్గా ఊరికే చెప్తున్నాను ఊరికే తెలియని వాళ్ళ కోసము సో ఇది తర్వాత ఇంకా ఏంటి అంటే మనము ఇప్పుడు ఒకటి మా పిల్లలకి ఎప్పుడు పిల్లలు ఇంట్లో ఉంటే స్కూల్ లేదు ఇప్పుడు క్వారంటైన్ ఇంట్లోనే ఉంటున్నారు అన్ని స్కూల్స్ అన్నీ బంద్ కదా సో మా పిల్లలకి నేను ఒక యాక్టివిటీ అప్పగించాను అదేంటి అనేది ఇప్పుడు చూద్దాము వచ్చేయండి సో ఇప్పుడు చూడండి ఇక్కడ మా పిల్లలు ఎప్పుడు వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ అయిపోతూనే ఏదో ఒకటి గొడవ దానికి దీనికి అని గొడవ చేస్తూనే ఉంటారు సో నేను వాళ్ళకి ఏం చేశానంటే ఇంట్లో బూస్ట్ బాటిల్స్ చిన్న చిన్న ప్రియా ప్రియాపిక్కిల్ బాటిల్స్ ఇలా బూస్ట్ బాటిల్స్ అనేవి వేస్ట్గా ఉంటాయి చాలామంది ఇళ్ళలోనూ ఉంటాయి సో నేను వాళ్ళకి ఏం చెప్పానంటే వాటికి మీరు పెయింటింగ్స్ వేయండి పెయింటింగ్ చేయండి వాటిని అని చెప్పేసాను అంతే ఇంకా అప్పటి నుంచి వాళ్ళు వాటిని పట్టుకునేసి వాళ్ళ క్రియేటివిటీ అంతా ఉపయోగించేసి వాళ్ళకి నచ్చిన విధంగా రకరకాలుగా పెయింటింగ్స్ వేస్తున్నారు ఎలా డిజైన్ చేశారు అనేది మనం చూద్దాం ఇప్పుడు అసలు వాళ్ళ ఐడియాస్కి నేను వదిలిపెట్టేశాను మీకు నచ్చిన డిజైన్స్ మీకు నచ్చిన కలర్స్లో మీరు వేయండి అనేసి చూద్దాం ఎలా వేస్తున్నారో చూడండి అది వేసినప్పటి నుంచి అది చెప్పినప్పటి నుంచి ఇంకా వాళ్ళంతా వాళ్ళ మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా వాటికి ఎట్లా చేయాలా డెకరేట్ చేయాలా వాటిని ఎలాగ మనం ప్రజెంట్ చేయాలా అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేశారు కాబట్టి కొంచెం ఇంట్లో గొడవ అనేది తగ్గింది లేకపోతే ఏదో ఒక దాని మీద గొడవలు పడుతూనే ఉంటారు కొట్లాడుతూనే ఉంటారు చూడండి ఇక్కడ మా పెద్దమ్మాయి వేస్తూ ఉంది రెడీ చేసేసింది చూడండి ఇది ఫ్లవర్ వాజ్ లాగా వాళ్ళే వేసేసి దీంట్లో ఇట్లా పెడదాము టేబుల్ మీద అనేసి పెట్టేశారు చూడండి ఇది మా పెద్ద పాప చేసేసరికి నా కొడుకు కూడా చేశాడు ఒకటి చూపిస్తాను ఇప్పుడు ఈ ఫ్లవర్ వాజ్ లాగా యూజ్ చేశారు చాలా బాగుంది లుక్ కూడా ఇలాగా ఇలా మీ పిల్లలకు కూడా ఏదో ఒకటి అప్పగించండి మీరు యాక్టివిటీస్ చెప్పేస్తే వాళ్ళు కొంచెం ఫ్రీగా ఉంటే కొట్లాడుతూ ఉంటారు వాళ్ళు కొంచెం బిజీ అయిపోతే ఈ కొట్లాటలు ఈ అరుపులు అన్నీ తగ్గుతాయి చూడండి మా కొడుకు కూడా చేశాడు సేమ్ వాళ్ళక్క మాదిరి ఐడియా ఇచ్చేసి వాడు కూడా చేసేసాడు చాలా బాగా వాళ్ళే వాళ్ళకు వాళ్ళే ఆలోచించి ఇంకా ఇంకా ఏమైనా వేస్తాం ఇంకా ఏమైనా వేస్తామని ఎంతూజియాజంలో ఉన్నారు వాళ్ళు ఇంకా ఇంకా కావాలి మాకు అనేసి ఇలాగే చాలా బాగా డెకరేట్ చేసి వాటిని పెట్టారు అక్కడ ఇది మళ్ళీ తర్వాత నేను ఇంకా కొన్ని ఇంట్లో ఉండే ప్లెయిన్ గ్లాస్ కూడా వేస్తున్నారు ఇప్పుడు చూడండి ఇక్కడ ఇప్పుడు వాళ్ళకి వాళ్ళ మైండ్ అంతా మేము ఏదో ఒకటి బిజీగా ఉండేటట్టు చేయాలంటే మనము ఏదో ఒకటి పని ఏదో ఒకటి బిజీగా పెట్టేయాలి వాళ్ళను ఫ్రీగా ఉన్నారంటే వాళ్ళకి మైండ్ అంతా ఒకలాగైపోయి కొట్లాడటము పిల్లలతో ఒకరికొకరు గొడవ పడడము ఇలాగ చేస్తూ ఉంటారు సో వాళ్ళని ఫుల్ బిజీగా పెట్టాలంటే వాళ్ళకి ఇష్టమైన యాక్టివిటీస్నే వాళ్ళకి ఇవ్వాలి సో ఇది కూడా ఒక పేరెంటింగ్ టిప్పే మీకు చెప్తున్నాను సో అంటే మీ పిల్లలు ఏదైనా గొడవ పడుతుంటే వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళకి ఏదైనా పెయింటింగ్స్ కానీ లేదంటే ఇంకా మిగతా ఇండ్లంతా సర్దండి ఇండ్లంతా నీట్గా పెట్టండి మీకు ఏదైనా గిఫ్ట్ ఇస్తాను అని చెప్పడం కానీ సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఇస్తామని చెప్పడం కానీ ఇలాగ చేశారంటే ఇండ్లు కూడా మనకు నీట్ అవుతుంది ప్లస్ వాళ్ళకు కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది ఇంకా చేయాలనే ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది మా పిల్లలకి నేను ఇలా చెప్పేసరికి వాళ్ళు ఇంకా నేను ఒక టూ బాటిల్స్కి వేయండి అని చెప్పాను సో వాళ్ళు ఇంకా ఇంకా ఇంట్లో ఉండేవి ఇంకా ఏవైనా ఇలా పాతవి ఏమైనా ఉన్నాయా అని వెతికి వెతికి వాళ్ళే చూడండి తెచ్చుకునేసి ఇంకా వేరే వేరేవి కూడా ట్రై చేస్తున్నారు ఇంట్లో కొన్ని గ్లాసెస్ ఉన్నాయి జ్యూస్ గ్లాసెస్ అవి యూస్ చేయనివి వాటిని కూడా తీసుకునేసి మేము డెకరేట్ చేస్తాము మేము పెయింట్ చేస్తాము అనేసి వాళ్ళే చూడండి ఇలాగా వాళ్ళ క్రియేటివిటీ అంతా యూజ్ చేసి పెయింటింగ్ చేసేసి పెన్ స్టాండ్ లాగా చేసేసారు చూడండి ఇక్కడ సో వాళ్ళకి మనం చెప్పామంటే వాళ్ళు ఇంకా వాళ్ళ థాట్స్కి ఇంకా వాళ్ళు షార్ప్ చేసుకుంటారు వాళ్ళ థాట్స్ని సో పదును పెట్టి మైండ్కి చేస్తారు ఈ పెయింటింగ్స్ ఇవి ఫెవిక్రల్ పెయింట్ అనేసి ఇవి గ్లాస్ పెయింట్స్ మీద గ్లాస్ వాటి మీద పెయింట్ చేయొచ్చు చాలా బాగా డిజైన్స్ వేస్తారు పిల్లలకే చెప్పామంటే వాళ్ళ క్రియేటివిటీతో వాళ్ళే యూస్ చేస్తారు చూడండి ఇవి నేను ఏమీ చెప్పలేదు వాళ్ళకి ఐడియాసే ఇవ్వలేదు వాళ్ళ మైండ్లో ఎట్లా డిజైన్స్ వస్తే అట్లా చూడండి ఇక్కడ ఒకటి ఈ ఇవన్నీ స్పాచులాస్ స్పూన్స్ ఫోక్స్ పెన్స్ అన్నీ పెట్టేవన్నిటికీ పెట్టేసి ఇలా డెకరేట్ చేశారు చూడండి ఇలాగా వాటికి లేస్ కూడా కట్టేసి నీట్గా ఇలా యూస్ చేసుకోమా నువ్వు చాలా బాగుంటుంది కిచెన్లో అనేసి నాకు పెట్టిచ్చారు ఇలాగా చాలా బాగా వాళ్ళ మైండ్లో ఎంత ఆలోచన ఆలోచనలు క్రియేటివిటీ థాట్స్ ఉన్నాయో చూడండి సో ఇలాగా మీ పిల్లలకు కూడా మీరు చెప్పి మీరు ట్రై చేయండి ఓకేనా సో ఇది ఇవాళ వీడియో చిన్న వీడియో సో మీకు చెప్దాము అంటే పిల్లల్ని మనమే మన చేతుల్లోనే ఉంది మనం వాళ్ళని ఎలాగైనా తీర్చిదిద్దచ్చు అలా ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు అయిపోతున్నాయి వాళ్ళకు ఫ్రీ టైమే ఉంటుంది కదా సో ఆ ఫ్రీ టైంలో వాళ్ళ కొంచెం వాళ్ళ మైండ్కి పదును వాళ్ళ మెదడుకు మేతలాగా కొంచెం పెట్టి వాళ్ళకు కొంచెం వర్క్స్ ఇస్తూ ఉండండి మంచిగా చెప్పండి మీ పిల్లలు బాగా ఆలోచించి అన్నీ చేస్తారు ఓకేనా గుడ్ ట్రై అసలు వాళ్ళకి కొంచెం మనం ఐడియాస్ ఇచ్చినామంటే వాళ్ళే అన్ని ఐడియాస్ అంతా యూస్ చేసుకునేసి చెప్పేస్తారు చేసేస్తారు కూడా సో ఇది చూడండి ఇలాగా చాలా బాగా అంతా వచ్చాయి ఇవి చాలా బాగా రెడీ చేశారు మా పిల్లలు సో వాళ్ళ ఐడియాస్కే మనం వదిలిపెట్టాలి వాళ్ళకి ఎట్లాంటి ఐడియాస్ వాళ్ళకి ఎలాంటి పనులు చెప్తే వాళ్ళు బాగా చేస్తారు అని మీకు పేరెంట్స్గా మీకు తెలిసి ఉంటుంది మీ పిల్లల క్రియేటివిటీ మీ పిల్లల టాలెంటు సో మీరు అలాగా చెప్పి వాళ్ళని ఒక సరైన పద్ధతిలో మీరు పెట్టారంటే వాళ్ళు జర్మ్స్ అవుతారు సో ఇది ఇవాళ వీడియో ఫ్రెండ్స్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకో చేసుకోకపోతే చేసుకోండి ఓకేనా మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం టెల్ దెన్ టేక్ కేర్ బా బాయ్ సీ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్